విజయవాడ రాణిగారి తోటలోని తారక రామానగర్లో ఒంటరి మైనారిటీ మహిళ ఎస్కే రమీజాపై వైకాపా శ్రేణులు దాడి చేసిన ఘటనలో పోలీసులు నిందితుల్ని వదిలేసి బాధితులపైనే కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. బాధితురాలు రమీజా సహా ఆమెకు మద్దతుగా నిలిచిన వారు సంబంధికులు 15 మందిపై 3 సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు సమాచారం. తన ఇంటిపైకొచ్చి మరీ వైకాపా శ్రేణులు దాడి చేశాయంటూ బాధితురాలు రమీజా పోలీసులకు ఫిర్యాదు చేయగా దానిపై మంగళవారం రాత్రి వరకు అసలు కేసే నమోదు చేయలేదు. వైకాపా మాజీ కార్పొరేటర్ దామోదర్, బచ్చు మాధవి, భూలక్ష్మి, దేవి, చిన్నారితో పాటు 15 మంది తనపైన ఇంటిపైన దాడి చేశారంటూ రమీజా ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. ఇంత పెద్ద వివాదానికి దారితీసిన ఈ కేసుల విషయాన్ని పోలీసులు బయటపెట్టకుండా గోప్యంగా ఉంచుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. విజయవాడ రాణిగారి తోటకు చెందిన పేద ముస్లిం మహిళ రమీజా 4 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో పింఛన్ కోసం కాళ్లరికేలా తిరుగుతూనే ఉన్నారు. దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన మద్దతురాలిగా ఉన్న రమీజా ఆయన వైకాపాలో చేరాక కూడా ఆయన వెంటే ఉన్నారు. పింఛన్ ఇప్పించమని ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోవడంతో కలత చెందారు. సోమవారం గడప గడపకు కార్యక్రమానికి దేవినేని అవినాష్, స్థానిక నేతలు రావడంతో రమీజా వారిని పింఛన్ సమస్యపై నిలదీసింది. మంగళవారం ఉదయాన్నే కార్పొరేటర్ రామిరెడ్డితో పాటు 20 మంది వైకాపా మహిళా కార్యకర్తలు రమీజా ఇంటిపైకొచ్చి దాడి చేశారు. ప్రశ్నించిన పొరుగువారిని, బంధువుల్ని, ఇంట్లో ఉన్న చిన్నారులపైన దాడికి పాల్పడ్డారు. సామాగ్రిని ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. రమీజా ఇంటిపై దాడి జరిగిన తర్వాత పోలీసులొచ్చి ఆమెతో పాటు ఫాతిమా, శైలు, అమీరా, సునాభిని కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తాము ఎవరిపైనా కేసు పెట్టేందుకు సిద్ధంగా లేమని వేడుకున్నా ఇప్పుడే పంపిస్తామని చెప్పి బలవంతంగా స్టేషన్కు తీసుకెళ్లారని బాధితురాలు రమీజా తెలిపారు. ఉదయం 9 గంటల సమయంలో తీసుకెళ్లి రాత్రి 7 గంటల వరకు వారిని స్టేషన్లోనే ఉంచారు. ఫిర్యాదు ఇచ్చినా మధ్యాహ్నం వరకు తీసుకోలేదు. తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వచ్చి పోలీసుల్ని నిలదీయడంతో ఆ తరువాతే ఫిర్యాదు తీసుకున్నారు. కానీ ఈ ఫిర్యాదుపై రాత్రి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దేవినేని ఉమామహేశ్వరరావు, వంగలపూడి అనిత సహా పలువురు తెదేపా నాయకులు స్టేషన్ వద్దకొచ్చి ఆందోళనకు దిగిన తర్వాతే బాధితుల్ని పోలీసులు వదిలారు. రాళ్ళు తీసుకొని అలా వచ్చారు. నా జుట్టు పట్టుకొని నా కుర్చీలు మొత్తం ఎరగొట్టేశారు. ఎలా పడతాయి? ఈ అమ్మాయి వచ్చి నా ఏంటి కొడుతున్నారు ఆ నెలకి ఈ అమ్మాయిని పట్టుకొని కొట్టారు. చిన్న పిల్లలు నా మనరాలు. నా పిల్లలు పనికి వెళ్తాడు. ఈ పిల్లని షూకాల్తో నా కరాటీ వచ్చాయని లాగి పెట్టి దాన్ని మాధవి అంటే కూర్చోబెట్టారు. మొహాలు కడగల అన్నందులా టిఫిన్ కూడా తెచ్చారు. అలాగే చేస్తారా, కొడతారా, చంపేస్తారా, అదేనా జగన్మోహన్ రెడ్డి చెప్పింది? అదే చెప్పాడు. కంప్లైంట్ ఇవ్వను నాకు అవసరం లేదనుకుంటే అసలు ఈవిడ్ని ఈవిడ్ని ఎందుకు తీసుకోవాలి? పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకోవాలి? ఇలా జరిగింది, మేము కేసు పెడతామంటే గద్దె రామ్మోహన్ గారు వచ్చినంత వరకు కూడా కేసు కూడా ఫైల్ చేయలేదు. సన్సెట్ అయిన తర్వాత ఫార్మాలిటీస్ గురించి చూసుకుంటారు. అసలు నేరస్తులు ఎక్కడున్నారు? ఎవరైతే మాధవి సంథింగ్ వీళ్ళందరూ కూడా ఆ ఏరియా వాళ్ళు కాదు, వేరే ఏరియా నుంచి తీసుకురావడం జరిగింది. అంటే వీళ్ళు ఎలా తయారయ్యారంటే ఆడవాళ్ళని కూడా వాళ్ళ తాలూకా పనులకు ఉపయోగించుకోవడానికి ఎంత నీచంగా దిగజార్చే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఉండడం అన్నది నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు మాట్లాడితే ఎందుకంటే అక్క చెల్లెలు అంటాడు మాట్లాడితే, కనీసం ఒక ఆడపిల్ల పెన్షన్ అడితే, అది మైనార్టీ ఆడపిల్ల పెన్షన్ అడితే ఇవ్వలేని దుస్థితిలో ఉంటే రిజైన్ చేసి పారిపోమానండి. అడిగినందుకు పాపానికి ఈరోజు కారాలతోని రాళ్లతోని దాడి చేస్తారా? ఉదయం నుంచి కనీసం అల్పాహారం కూడా ఇవ్వకుండా స్టేషన్లోనే వారిని ఉంచడంపై తెలుగుదేశం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళకు ప్రతి నెల 3,000 రూపాయలు పింఛన్ గా అందజేస్తామని భరోసా ఇచ్చారు. పట్టాభి ఇంటి మీద దాడి చేసింది ఇళ్లే, మంగళగిరి కార్యాలయం మీద దాడి చేసింది ఇళ్లే, ఫాతిమ రమీజా శైలు మీద దాడి చేసింది వీళ్ళే. వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తా ఉన్నాడు. 20 మంది గుండాలను పెట్టి
మహిళలను పట్టిస్తారా సిగ్గొండ జగన్మోహన్ రెడ్డి ఆడపిల్లల మీద దాడా చిన్న పిల్లల మీద దాడా మహిళల మీద దాడా బెజవాడలో ఎప్పుడన్నా అరాచకాలు ఉన్నాయా పించిన అడితే కొడతారా కొడవల అవినాష్ దగ్గరికి వెళ్లి రాజీ చేసుకోవాలా సిగ్గొండ కాకి డ్రెస్ చేసుకున్నారా వైసీపీ కండువాలు వేసుకున్నారా రామాయణాలు భారతంలో ఉన్న విలన్లందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులుగా జగన్ మోహన్ రెడ్డి నుంచి కింద వరకు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు పాము తన పిల్లల్ని తనే తిన్నట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద దాడి చేస్తూ ఉన్నారు ఇవాళ ఆవిడకి పెన్షన్ ఏదైతే ప్రభుత్వం 300 సంవత్సరాల నుంచి ఇవ్వలేకపోయిందో ఆ పెన్షన్ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈస్ట్ తూర్పు నియోజకవర్గం మొత్తం కూడా కలిసి ఆవిడకి ప్రతి నెల పెన్షన్ 3000 రూపాయలు పెన్షన్ ఆళ్ళకి మళ్ళీ 2750 2500 3000 రూపాయలు పెన్షన్ ఈ రోజు నుంచి వారికి అందించడం జరుగుతోంది అంతే కాదు ఆ గుండాలు చేసిన ఇల్లు ధ్వంసం చేసిన దానికి ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క పైసా వాళ్ళకి ఎంత నష్టం వచ్చిందంతా తెలుగుదేశం పార్టీ పరిస్థితిని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను బాధితురాలు రమీజాకు సంబంధించిన 15 మందితో పాటు మరికొందరు తమపై దాడి చేశారంటూ గుణదలకు చెందిన బేతాల సునీత అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం పోలీసులు వెంటనే స్పందించి బాధితులపైనే కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. తారక రామానగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించేందుకు మంగళవారం తనతో పాటు వచ్చిన వైకాపా కార్యకర్తలు బచ్చు మాధవి, ఇందుపల్లి సుభాషిణి, రత్నకుమారి, స్థానిక వాలంటీర్ గంజి సునీత కుమారిపై స్థానికులు దాడి చేశారంటూ సునీత ఫిర్యాదు చేశారు. హోమ్నాథ్, దురా, సైలు, రసూల్, సుల్తానా, ఫాతిమా, రమీజా, అమీరా, శిరీష, మున్నా, సునాభితో పాటు ఆమె కుటుంబ సభ్యులు సాగర్, రాయ్ రంగమ్మ మరికొందరు తమపై దాడికి పాల్పడిన వారిలో ఉన్నారని సునీత పేర్కొన్నారు. వీరంతా కలిసి తమను అడ్డగించి కులం పేరుతో దూషించి కర్రలు పూల కుండీలతో దాడి చేశారని తెలిపారు. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు రమీజా సహా 15 మందిపై 341, 324, 506 ఎస్సీ ఎస్టీ యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. కానీ దీనిపై పోలీసులు ఎలాంటి సమాచారం బయటపెట్టలేదు. ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేశామని మాత్రమే చెబుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వైకాపా నాయకుల వెంట కాళ్లరిగేలా తిరిగి ప్రచారం చేసినందుకు ప్రతిఫలంగా తమపైనే దాడి చేశారంటూ రాణిగారి తోటకు చెందిన మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంతా ఏకమై బాధిత మహిళలకు బాసటగా నిలిచారు. సమస్యలు తీర్చలేనప్పుడు ఇంటింటికి తిరగడం ఎందుకని మండిపడుతున్నారు.